ఎంత అనుభవం ఉన్నా ఎంత తెలివైన వ్యక్తి అయినా సరే ఏదో ఒక సందర్భంలో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతాడు అంటారు. నిజంగా ఇది సినిమాలో డైలాగ్ అనే చెప్పకూడదు, కానీ సినిమాలో డైలాగ్ అయినా సరే వాస్తవాల్లో కూడా వాస్తవంగా కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి, రాజకీయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా ఇప్పుడు దాన్ని అప్లై ఎవరికి అప్లై చేస్తున్నారంటే మన పొలిటికల్ క్రిటిక్స్ టీడీపీ అధినేత చంద్రబాబు గారికి, అది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అంటే ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక రాద్ధాంతం సృష్టించి ఏదో చేయాలి అని అనుకున్న ప్రతిపక్ష పార్టీ కుట్రకి తెరపడిందా, తెరబడే రోజులు దగ్గరలో ఉన్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇటువంటి విషయాల్లో చాలా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు, కానీ ఎందుకో ఈసారి మాత్రం పప్పులో కాలేశారు అనేదే ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా హైలైట్ చేస్తున్న అంశం. వైసీపీ సోషల్ మీడియాలో అయితే ఇది బాగా ప్రమోట్ అవుతుంది. కారణం ఏంటి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓకే అందరికీ లేఖలు అయితే రాశారు, ఫిర్యాదులు చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దీని మీద విచారణ జరిపించండి అని సిబిఐ విచారణ కూడా కోరారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే దీని మీద ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్పందించారు గౌతమ్ సవాంగ్, ఆయన కూడా చంద్రబాబు గారికి చెప్పడం జరిగింది, మీరు లేఖ రాశారు, ఒకవేళ నిజంగా మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే మాకు ఇస్తే కనుక మేము విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ఎప్పుడైతే అడిగారో దానికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ లేదు చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇక్కడే. అంటే ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనేది, ఎందుకంటే ప్రధానికి రాసిన లేఖలో ఆయన ఎక్కడా కూడా మా దగ్గర మా ఆడియో ఇలా మిస్ అయింది, ఆ ఆడియో టేప్ ఇలా బయటకు వచ్చింది, మేము మాట్లాడుకున్న మాటలు ఇలా లీక్ అయినాయి, అంటే ఎవరో మా ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నారు, ఇటువంటి పోనీ ఆ పార్టీ నాయకులు కానీ వేరే వాళ్ళే కానీ వేరే వాళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేకపోవడం, అంటే వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవు అనేది ఆయనకు ఆయనే చెప్పుకున్నట్టు. లేఖ రాసి ఇదొక ఏదో ఒక రాజకీయ కుట్రలో కోణంలో రాశాను తప్ప లేక అంతకుమించి మా దగ్గర ఆధారాలు ఏం లేవని ఆయనకు ఆయనే దొరికిపోయినట్టుగా ఉంది ఆయన లేఖ యొక్క సారాంశం. అందుకే డీజీపీ గారు స్వయంగా అడిగినా సరే మళ్ళీ ఆయన దగ్గర నుంచి కూడా సమాధానం రాకపోవడం అడ్డంగా బుక్ అయిపోయినట్టు కాదా. ఇప్పటికే హోంమంత్రి కూడా ఆమె చెప్పడం జరిగింది, ఆధారాలు ఉంటే చూపించండి లేకపోతే మేమే చర్యలు తీసుకుంటామని. అయినా సరే దానికి కూడా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చి ప్రతిదానికి రియాక్ట్ అయ్యే చంద్రబాబు గారు ఈ ప్రశ్నలకు మాత్రం ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు అనేది, అంటే మీ దగ్గర ఖచ్చితంగా ఆధారాలు లేవు అని అడ్డంగా బుక్ అయిపోయినట్టేనా అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే డీజీపీ గారు చంద్రబాబు గారిని లేఖ రాసి మరీ అడిగారు, ఆయన అందరికీ లేఖలు రాస్తే ఈయన ఆయనకు లేఖ రాశారు, మీరు ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని. డీటెయిల్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఆయన సైలెంట్ అయిపోయారు. దీన్ని బట్టి చూస్తుంటే టీడీపీకి అనుకూలంగా ఏదో మీడియాలో ఒక పత్రిక కథనం వస్తే దాన్ని ఏదో హైలైట్ చేయాలని హడావుడి చేయాలనే తప్ప అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయాలి అని అనుకుని తర్వాత ఈయన అబాస్ పాలు అయ్యారా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక చర్చ అయితే మొదలైంది. ఆధారాలు లేకుండా ఆరోపించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మోడీకి లేఖ రాశారు చంద్రబాబు గారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గారు ఇప్పుడు మరి ఆధారాలు అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. లేదంటే ఒకవేళ అప్పుడేమన్నా ఆధారాలు బయట పెడతారా, అప్పుడేమన్నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిరూపించుకోగలుగుతారా, మొత్తానికైతే ఇప్పుడు రాజకీయ వర్గాలు ఇదే ఒక చర్చ నడుస్తుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు, ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి ఆధారాలు దగ్గర పెట్టుకోకుండా ఒక ఆరోపణ అయితే చేసేసి ఇప్పుడు అందరూ ఆధారాలు ఇవ్వండి ఇవ్వండి అంటే ఇప్పుడు సైలెంట్ అయిపోవడం, ఒకవేళ నిజంగా ఆధారాలు లేవా లేదంటే ఈ సైలెన్స్ వెనక ఏదైనా ఒక వైలెన్స్ అతి త్వరలో బయటపడుతుందా ఏంటి అనేది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఆధారాలు ఇవ్వకపోతే అబాస్పాలు అయిపోతామనే ఆందోళన భయంలో అయితే టీడీపీ శ్రేణులు ఉన్నారంట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.